హలో ఎవ్రీవన్, పెద్దవాళ్లకు నమస్కారం, పిల్లలకైతే నా ఆశీర్వాదం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. రాబోయే శ్రావణ మాసానికి మీ అందరికీ స్వాగతం. శ్రావణ మాసం అంటే పండుగల మాసం. వర్ష ఋతువులో పరిసరాలన్నీ పచ్చగా కళకళలాడే కాలం, ఇళ్ళన్నీ పూజాదికాలతో శోభిల్లే కాలం. అలాంటి ఈ శ్రావణంలో వచ్చే పండుగలు, నోములు, వ్రతాలతో ఇళ్ళన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతూ ఉంటాయి. మహిళలందరూ కూడా సౌభాగ్య వస్తువులను ధరించి కళకళలాడుతూ మహాలక్ష్మీదేవిలాగా ఉంటారు. మహాలక్ష్మీదేవి మన ఇంట అడుగుపెట్టే కాలం ఈ శ్రావణ మాసం. అలాంటిది ఈ 2023 సంవత్సరంలో రెండు శ్రావణ మాసాలు వచ్చాయి. దానిలో మొదటిగా వచ్చేది అధిక శ్రావణ మాసం అంటారు. ఈ అధిక శ్రావణంలో మనం ఎటువంటి పండుగలు కానీ వ్రతాలు ఇలాంటివి ఏమీ చేసుకోము. మనకు 2023 జూలై 18 నుండే ఈ అధిక శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. ఈ అధిక శ్రావణం ఆగస్టు 16 ముగుస్తుందండి. తర్వాత మనకు నిజ శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. ఆగస్టు 17 2023 గురువారంన నిజ శ్రావణ మాసం పాడ్యమితో మొదలై 2023 సెప్టెంబర్ 15 శుక్రవారంతో ముగుస్తుంది. ఇక శ్రావణ మాసంలో మనకు ముఖ్యమైన పండుగలంటే వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి ఇలాంటి పండుగలన్నీ ఉన్నాయి. అలాగే మంగళగౌరి వ్రతాలు కూడాను. ఇక వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం 2023 దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్ష నవమి, ఆగస్టు 25 తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈరోజు పూజ చేసుకునే శుభ సమయం ఉదయం 5 గంటల నుండి ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు, లేదా ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఉన్న సమయంలో పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం పూజ అయితే 5 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 7 గంటల 10 నిమిషాలలోపు చేసుకోవచ్చు. ఈ పూజా సమయాల్లోనే ముత్తైదువులకి పూజా వాయనాలు అనేవి, తాంబూలం అనేవి ఇవ్వవచ్చు. అలాగే శ్రావణ మాసంలో ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తే మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని చెప్తారు. ఇక రాఖీ పౌర్ణమి తిథి, రాఖీ కట్టాల్సిన అలాగే పూజ చేసుకోవాల్సిన సమయం ఏమిటో, దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. తోబుట్టువులందరికీ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ రాఖీ పండుగ అంటే ఎంతో ఇష్టం, సంతోషం. పుట్టింటి వారు ధన కనక వస్తు వాహన సుఖ సౌఖ్యాలతో సంతోషంతో ఉండాలని ఆడపడచు తన సోదరునికి రాఖీ కట్టి చెబుతుంది. తన తోబుట్టు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, తన కష్టసుఖాల్లో ఎప్పుడూ తోడుంటానని, ఆసరాగా నిలుస్తానని సోదరుడు రాఖీ కట్టించుకుంటాడు. దీనికి సంబంధించి పురాణాల్లో కూడా ఎన్నో గాథలు అనేవి ఉన్నాయి. ద్రౌపది శ్రీకృష్ణునికి రాఖీ కట్టినందువల్లనే ఆయన తన మానరక్షణను చేశాడని చెప్తారు. ఇంకా పురాణాల్లో ఈ రాఖీ పండుగ విశేషతలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఇక ఈ 2023 సంవత్సరంలో శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షం, పౌర్ణమి తిథి, 30 ఆగస్టు ఉదయం 10 గంటల 33 నిమిషాల నుండి 31 ఆగస్టు గురువారం ఉదయం 8 గంటల 3 నిమిషాల వరకు ఉంది. రాఖీ కట్టాల్సిన శుభదినం గురువారం 31 ఆగస్టు. రాఖీ కట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించి పురాణాల్లో రాఖీ పండుగ మొదలుపెట్టిన వారి ఆశీర్వాదాలను పొందవచ్చు. ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కట్టి హారతిచ్చి స్వీట్ తినిపిస్తారు. తరువాత ఆశీస్సులు పొందుతారు. ఇక రక్షాబంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులు అంటే ఆడపడుచులకు ఎంతో ఇష్టం. సోదరులు ఇచ్చే బహుమతులను ఎంతో ప్రేమగా దాచుకుంటారు. అందరికీ చూపించి ఎంతో మురిసిపోతూ ఉంటారు. రక్షాబంధన్ రోజు చంద్రునితో సహా నవగ్రహాలను కూడా పూజించినట్లయితే జాతకంలో ఎలాంటి దోషాలైనా సరే తొలగిపోతాయని, నవగ్రహాల శాంతితో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ రోజున గురువుల, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వలన మనం ఉన్నత స్థాయికి ఎదుగుతాము. తల్లిదండ్రుల, గురువుల పట్ల ఎప్పుడూ కూడా భక్తితో, వినయ విధేయతలతో ఉండాలి. ఇక తర్వాత మనం కృష్ణాష్టమి గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా కృష్ణపక్షం శ్రావణ మాసం 8వ తిథి రోహిణీ నక్షత్రంలో జన్మించాడు.
కంసుని నుండి ప్రాణభయం ఉండడం వలన వసుదేవుడు కృష్ణుని యశోదానందుల దగ్గర వదిలి వచ్చాడు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే కదా, ఇక చెప్పుకోవడం ఎందుకు. ఇక ఈ పండుగ నాడు భక్తులు పగులంతా కూడాను ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుణ్ణి పూజించి ఈ కాలంలో లభించే ఫలాలు అలాగే అటుకులు, వెన్న, బెల్లం, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా నివేదిస్తూ ఉంటారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని కానీ లేదా ఫోటోను కానీ పెట్టి కృష్ణుడే వచ్చి ఊయల ఊగుతున్నట్లుగా భావించి ఊయలను ఊపుతూ భక్తితో గానం చేస్తూ ఉంటారు. ఉట్టి కట్టి ఉత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉంటారు. గోదానము, సువర్ణదానము, ఇంకా ఇలాంటి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణ భగవానుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తాడు. అందుకే అందరూ ఆయన్ను తమ ఇష్టదైవంగా కొలుస్తూ ఉంటారు. భారతదేశంలో వారి వారి సాంప్రదాయాలను బట్టి వారు కృష్ణ భగవాన్ని పూజించి కొలుస్తూ ఉంటారు. గోవులను పాలించిన కృష్ణ భగవానునికి గోవుల్ని రక్షించేవారంటే ఎంతో ప్రీతి. గోవులను మాత్రమే కాదండి, ప్రతి జీవిని మనం కొంతైనా సరే సంరక్షించినట్లయితే ఆయన ఆశీస్సులు మనకు తప్పక దొరుకుతాయి. ఇక ఈ 2023వ సంవత్సరంలో మనం కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, శ్రావణ మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి, సెప్టెంబర్ 6వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 3:36 నుండి సెప్టెంబర్ 7వ తారీఖు గురువారం సాయంత్రం 4:14 వరకు ఉంది. అందువల్ల సూర్యోదయ సమయాన అష్టమి తిథి మరియు రోహిణీ నక్షత్రం సెప్టెంబర్ 7వ తారీఖునే ఉండడం వల్ల సెప్టెంబర్ 7, 2023 గురువారం రోజునే శ్రీ కృష్ణాష్టమి పండుగను జరుపుకోవాలి. విన్నారు కదా, నాకు తెలిసిన సమాచారాన్ని నేను మీకు అందించానని అనుకుంటున్నాను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.